ఓకే, ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎన్నికల వేడి, ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. పార్టీలు, నేతలు, పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులు. ఇక ఈ కూటమి, నయా కూటమి, కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి మీద కూడా అందరి ఫోకస్ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పచ్చగడ్డేస్తే బగ్గుమన్న రెండు పార్టీల మధ్య మిత్రపక్షం ఏంటి అని చెప్పేసి కొన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇక ఈ టికెట్లు, ఈ అఫిడవిట్లు, తర్వాత టికెట్ల కేటాయింపులకు సంబంధించి పైరవీలు, లాబింగ్లు, ఢిల్లీకి, హైదరాబాద్కి తిరగడాలు, వాళ్ల వాళ్ల మనుషులకి టికెట్లు తెప్పించుకోవడంలో నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు జగన్ కోడికత్తి దాడి శ్రీనివాస్పై ఇన్వెస్టిగేషన్. అసలు ఈ ఇన్వెస్టిగేషన్లో ఎట్లాంటి వాస్తవాలు వస్తాయి? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా దీన్ని, ఈ దాడిని తీసుకుంటుంది. కొంతమంది ప్రైమరీగా దాడిని ఖండించారు అన్ని పార్టీలు కూడా, బట్ తర్వాత దాంట్లో ఉన్న లొసగులు, ఆ ఎపిసోడ్లో ఉన్న సీక్రెట్లు బయటికి రావాలి, వచ్చి తీరాలి. ఈరోజు జగన్ మీద జరిగింది, రేపు పవన్ కళ్యాణ్ మీద జరగచ్చు, అదే దాడి చంద్రబాబు మీద జరగచ్చు అంటూ కొంతమంది భవిష్యవాణి కూడా శివాజీ ఆపరేషన్ గరుడ రూపంలో చెప్తున్నారు. వీటన్నిటి మీద తన పూర్తి విశ్లేషణ, ఎస్పెషలీ వైసీఆర్ ఒక ప్రణాళిక, ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరికొద్ది రోజుల్లో ఆంధ్రాలో వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యాడర్ పరిస్థితి ఏంటి, ఎన్నికల సమయంలో వాళ్ళు ఎట్లాంటి అండర్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, దీని గురించి మనతో మాట్లాడడానికి 30 ఇయర్స్ ఇండస్ట్రీ సినీ నటుడు పృథ్వీ, ఇప్పుడు వైసీపీ కార్యకర్త, వైసీపీ జగన్, ఈ రెండు పదాలు ఎక్కడ వినిపించినా కూడా పూర్తి స్థాయిలో ఆయన చెలరేగిపోతుంటారు. ఆ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుండెల్లో పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఆయన ఎంత డైహార్డ్ ఫ్యాన్ అంటే, ఆయన ఫోన్కి కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది, జగన్తో కలిసి ఉన్న పాదయాత్ర ఫోటోని కవర్గా పెట్టుకున్నారు. దిస్ మచ్ హీ లవ్స్ జగన్ యాజ్ వెల్ యాజ్ వైసీపీ పార్టీ. ఆయనతో మాట్లాడి ఆయన వాయిస్ మరొకసారి విందాం. హలో పృథ్వీ గారు, ఎలా ఉన్నారు? మనం ఇప్పటిదాకా చేసిన ఇంటర్వ్యూలకి ఈరోజు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ అపీరెన్స్ నాకు కనిపిస్తుంది. ఎందుకు, ఏంటి దీనికి కారణం? ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నాం పార్టీ సింబల్ మీద. ఇప్పుడు మాకు 100 మందిలో 10 మంది అయినా ఇంకా పార్టీలో రాలేదని ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వచ్చాము, మా సింబల్ ఉండటం వల్ల వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో ఏ ఇంటర్వ్యూ అయినా నేను విత్ మా ఇప్పుడు సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనడం బాగుంటుందా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైసీపీ కార్యకర్త పృథ్వీ? వైసీపీ కార్యకర్త అంటేనే బాగుంటుంది, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా పార్టీ మీటింగ్లు కానీ పార్టీ పాదయాత్రలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సినిమా నటుడుగా నాతోటి ఫోటో అయితే దిగొద్దు, ఒక జెండా మోసే కార్యకర్తగానే నన్ను చూడండి. సిన్స్ ఇప్పుడు కాదండి, నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఈ గండవ కొత్తగా వేసుకుంటున్నాను మీ ముందు మీ ఇంటర్వ్యూస్లో. నేను ఆల్రెడీ 2013 నుంచి నేను వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన భౌతికంగా మన మధ్యలో అయిపోయేటప్పటికీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడిచే యోధుడు, మడం తిప్పని నాయకుడు అని చెప్పి నేను మళ్ళీ YSRCP జెండా భవన్ వేసుకున్నాను. తెలంగాణలో ఆల్రెడీ ముందస్తు ఎన్నికలు, ఇప్పుడు 20 రోజుల్లో మళ్ళీ ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. ఇంకా మరికొద్ది రోజుల్లో ఏపీలో పరిస్థితి ఎట్లా ఉందంటారు? వైసీపీ మీరు ఎక్కువగా రిమోట్ ఏరియాస్లో తిరగడం కానీ, ఆ రిమోట్ ఏరియాస్లో ప్రజల సమస్యల గురించి వినడం కానీ, పార్టీ కన్నా మీలాంటి వ్యక్తులు ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటారు, సర్వేలు చేస్తుంటారు, ఎట్లాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు ఎక్కడ ఏ సర్వే వచ్చినా సర్వేలు అసలు మా నాయకుడు సర్వేల్ని కేటగిరీగా తీసుకోరండి. అసలు వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు కానీ ఇతర కార్యకర్తలు కానీ సర్వే మాకు అనుకూలంగా వచ్చిన సంబరం కానీ మాకు అనుకూలంగా లేదనే బాధ కానీ అటువంటివి ఉండవండి. మన పని ఏంటి, మనం ఒక అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే స్పీకర్ వివక్షతను చూపించి అవహేళన చేసి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, ఆ కోటిలలో ఉన్న భజన మంత్రులు వీళ్ళందరూ అవహేళన చేసి ఒక సమస్యను కూడా మాట్లాడనివ్వకపోతే నీకేం తెలుసు నీకేం తెలుసు, నాకు 40 ఏళ్ళ అనుభవం, 40 ఏళ్ళ అనుభవం ఉంది మీకు, ఓకే దానికి కాదమ్మ. 40 ఏళ్ళ వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరెందుకు భయపడుతున్నారు? నాకు 40 ఏళ్ళ అనుభవం అండి. మరి పోయిన ఎలక్షన్లో మీకు ఎవరున్నారు? మీరు ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళే ధైర్యం మీకు లేదు. బీజేపీ, జనసేన అప్పుడు పోటీ చేయలేదు కాబట్టి జనసేన ఫ్లేవర్ తీసుకుని మీరు ఈస్ట్ వెస్ట్లో వచ్చింది. మీకు మాకు అంతా కలిపి 5,65,000 ఓట్లు అంతే అండి డిఫరెన్స్, 1.9 ఎంత ఉంది. మీరేమో ప్రజాస్వామికంగా 23 మంది ఎమ్మెల్యేలను కొనేసినప్పుడు ఇవన్నీ న్యాయాలు ధర్మ పోరాటాలు గుర్తురాలా మీకు? కాబట్టి ఏంటంటే నేను తిరిగిన పాదయాత్రలో అంటే
ఆర్ట్ గోర్ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని ఇలా మాట్లాడుతున్నారేమో అని అంటారు, కానీ అది కాదండి. వాస్తవం ఏంటంటే ఏసీ రూమ్లో కూర్చొని సర్వేల మీద ఆధారపడి చేసేవాళ్ళకి వాస్తవాలు తెలియవు. మేము ప్రతి చోట, నేనే అని కాదు, మా కేడర్కి సంబంధించిన ప్రతి నాయకుడు జనాల్లో మమేకమే తిరుగుతున్నారు. అధ్యక్షులతో పాటు తిరిగిన ఎండల్లో ఎండ వాన ఆయన తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఫీజు రీయింబర్స్మెంటు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఆరోగ్యశ్రీ, ద్వాక్రా మహిళల బాధలు, రైతు రుణమాఫీలు, ఇవి మెయిన్, ఇవే జరుగుతున్నాయండి. 4.5 ఏళ్ళు మేము నరకం చూస్తున్నాం. అందుకు మేము ఈసారి వెల్లువెత్తిన అభిమానంతో లక్షలాది మంది జనం ఒకరోజు 2 రోజులు అంటే నాయకుడి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో రావచ్చు. ఇన్ని రోజులు రావడం అనేది ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. అన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏదీ చేయలేదు. సో ఇసుక నుంచి మట్టి నుంచి ఇంకా పర్వతాలు ఏమున్నా అవి కూడా దోచుకోవటానికి రెడీగా ఉన్నారు ఇంకా. సో ఆ స్పందన, ఆ వ్యతిరేకతే మా విజయానికి నాంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి జగన్ యాత్రలతోనే సరిపెట్టేస్తున్నారు. ఇప్పటికీ యాత్ర, ఎలక్షన్స్ అయిపోయి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నారు, కానీ ఈ అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద పోరాడాల్సింది పోయి గైర్ హాజరు అవ్వడంలో ఆంతర్యం ఏంటి? గైర్ హాజరు కదండి, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల కోసం 24 గంటలు ఆయన, నేను వ్యక్తిగతంగా చూసింది, రేపు సెషన్ ఉందంటే నైట్ 2 వరకు ఆయన లోటస్ పాయింట్ ఆఫీసులో కూర్చుని రేపు ఏ సమస్యల మీద మనం మాట్లాడాలి దాని మీద ఒక హోంవర్క్ చేసి ఎమ్మెల్యేలందరిని పిలిపించుకుని వాళ్ళ గైడెన్స్లు తీసుకుని వచ్చి పిన్ టు పిన్, మీరు అబ్జర్వ్ చేసారలేదు, ఒక ఫైల్ ఉంటే దానికి రెడ్ ఎల్లో ఆ టేప్స్ కూడా అంటించుకుని ఆయన అడుగుతుంటే అవహేళన చేసి మాట్లాడటం, ఏదో రకంగా మాట్లాడటం, మీకు అర్హత ఉందని మాట్లాడటం. ఒకప్పుడు ఇదే చంద్రబాబు గారు కానీ అక్కడ క్వార్టర్లో పనిచేసే మంత్రులు కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వాళ్ళకి అనుభవాలు లేవు. అనుభవం అనేది ప్రజల్లో తిరుగుతున్నప్పుడే వస్తుంది, ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే. ఆయన కష్టపడి ఏ సమస్య గురించి మాట్లాడినా ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ లేవనెత్తిన అంశం మా వైఎస్ఆర్సీపీ. ఈరోజు అందరూ దాన్ని ట్యాగ్ లైన్గా తగిలించుకుని మేము చూసాం అన్నారు. ఇదే ఆయన ఏమన్నాడు ప్యాకేజీ బ్రహ్మాండం, అరుణ్ జైట్లీని అర్ధరాత్రి పిలిపించి సన్మానం చేసి లడ్లు పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, పాజిపోయిన లడ్డు అన్నారు. ఇప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ వాజ్పేయిని లడ్డు అన్నారు, చంద్రబాబుని యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. స్పెషల్ స్టేటస్ గురించి మీరు చంద్రబాబుని నిలదీసినంతగా మోదీని ఎందుకు డైరెక్ట్ గా నిలదీయలేకపోతున్నారని చెప్పి యూట్యూబ్ లో చూడండి, ప్రతి జనాల మధ్య, లక్షలాది మధ్య జనాల మధ్య బీజేపీని ఎలా ఏగుతున్నారో మీరు చూస్తే తెలుస్తుందండి. డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, మనకు రావాల్సిన ఈ ఫండింగ్ అంతా, మనకు రావాల్సిన హోదా వస్తే ఎన్ని సంవత్సరాలు మనకి ఇలా ఉంటుంది, ఈ రకంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన అవుద్ది, రైతులు బాగుంటారు, స్టేటస్ వస్తే మనం ఇంకా బాగుంటాం అని చెప్పి ప్రతిసారి గొంతెత్తి జనం మధ్య గదిలో కూర్చొని మాట్లాడలేదండి ఆయన. అంటే జనం మధ్య మైకులు పట్టుకున్నా లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టినా ఎప్పుడు ఒక ఇష్యూ గురించి మాట్లాడాలన్నా కూడా ఆ ఇష్యూని ఎప్పుడు కూడా చంద్రబాబును చుట్టే తిప్పుతుంటారు. కానీ మీరు వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేస్తారన్న దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అని ఎవరన్నారండి? విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా? ఎక్కడ ఉన్నారండి? అమరావతి రాజధాని భూములు పోయినప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా? మేము అవి చేస్తాం ఇది చేస్తాం, ఇప్పుడు గుర్తొచ్చిందండి 4.5 ఏళ్ళ తర్వాత జనం ఒకటే అండి. జనం అమాయకులు కాదు, పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ ఓటును ఈసారి గట్టిగా, ఇది ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకి డిసైడ్ ఫ్యాక్టర్ ఎప్పుడో చేసుకున్నారు. ఈ రోజు వరకు ప్రత్యేక హోదా బతికుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి అండి. అమర నిరాహార దీక్ష చేస్తే 7వ రోజున 8వ రోజున కేంద్ర మంత్రులు ఎవరు వస్తే దీన్ని భగ్నం చేసి అర్ధరాత్రి అక్కడ సన్మానం పెట్టి మా ఇది ఎప్పుడు కానీ అసెంబ్లీ గైర్హాజరు అవ్వటం కానీ పెరిగి వాళ్ళకి పారిపోవటం కానీ అటువంటిది ఎప్పుడు జగన్మోహన్ అసెంబ్లీలో, అసెంబ్లీ సెషన్ లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, నువ్విట్లా అంటే నువ్విట్లా అనే దాని మీద టైం అంతా కాలం గడిచిపోయింది. కానీ సమస్యలు మరుగున పడ్డే సమస్యల గురించి ప్రస్తావించలేదు అనే సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు ఎక్కడ మాట్లాడిస్తున్నారు? మీ పక్కనున్న కోటరీ, మీ పక్కనున్న బ్యాండ్ మేళం మమ్మల్ని ఎక్కడ మాట్లాడిస్తున్నారు? ఇప్పుడు మీరు ఏదైనా అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చెప్తున్నాను. మీరు అసలు నన్ను మాట్లాడే ఉపతి నేనేం మాట్లాడతానండి? అరణ్య రోజున మేము రోజు ప్రతిరోజు మాట్లాడుతుంటే ఇది ఎలా కానీ అది ఎలా కానీ ఇలా కానీ అలా కానీ మాకు అసలు ఛాన్స్ ఇవ్వకపోతే ఇది కరెక్ట్ వేదిక కాదు. మనం డైరెక్ట్గా ప్రజల మధ్యకి వెళ్ళి
స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు ఓకే ఫస్ట్ దాని గురించి మనకి ఏం లాభం అని సేమ్ డైలాగులు ఇక్కడ రిపీట్ చేసినప్పుడు కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటుంది అధికారంలో వచ్చిన తర్వాత. అందుకే మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాము, తెలుగు ఆత్మగౌరవం తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడానికే మళ్ళీ నేను పొత్తు పెట్టుకుంటున్నాను, ఇంత ఇంత శత్రుత్వం ఉన్నా కూడా ఆ పార్టీతో చేతులు కలుపుతున్నాను కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే అని చెప్పి నేతలతో కూడా రాజీనామాలు కదంటే ఎవడనంటే ఉమ్మూస్తాడని ముఖం మీద. తెలుగు జాతిని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన ఈ కాంగ్రెస్ పెద్దల్ని విసిరి బంగాళగతంలో కొట్టండి అన్నారు రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు. నా కళ్ళతో నేను చూసి ఏదో చదువుతున్నప్పుడు మా తాడేపల్లిగూడలో మేము ఆయన కోసం 7 గంటలకు ఉంటే 3:30కి వచ్చాడు తెల్లవారుజామున మహానాయకుడు. అదే అండి ప్రజాదరణ. రాగానే ఏమన్నాడు సోదరి సోదరి మళ్ళారు ఈ వ్యవస్థను లాగండి పక్కకి వేసేటంటే ఈరోజు ఆయన బతికుంటుంటే ఆయన ఏం చేసుకునేవారో ఆయనకే తెలియదు. ఏదో నీ ప్రయోజనాల కోసం, నీ రాష్ట్ర ప్రయోజనాలు కాదండి కాదు వీళ్ళ స్వప్రయోజనాల కోసం. ఇక ఐటీ రేట్లు జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతాయి ఐటీ రేట్లు? ఎవరి దగ్గర ఏముంటే అది 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 ఇండివిజువల్ వాళ్ళు ఐటీ అనేది సపరేట్. ఇది దానికి ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు బీజేపీ కాపురండి జరగచ్చు కదా వాళ్ళు కలిసి అనుకుంటున్నారు. ఏదనంటే ఒకటి ఇప్పుడు గిల్లితే గిచ్చించుకోవాలంటాడు ప్రకాశ్ గారు సినిమాలో సౌండ్ చేయకూడదని. అప్పుడు బానే ఉన్నారు, అప్పుడు గిల్లుతానే ఉన్నాడు బీజేపీ మోడీ. అప్పుడు ఎక్కువైపోయిందని మాకు వచ్చి తప్పండి. అది దేశ ప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ కోసం రాహుల్ గాంధీని కలిస్తే ఇచ్చేస్తాడు. ఏంటి ఇచ్చింది ఇంత మట్టి గడ్డ? మీరందరూ కలిసే కదా రిజర్వేషన్ పాస్ చేసి సంతకాలు పెట్టి స్టేట్ని వెడగొట్టింది. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి మీరు రాజీవ్ గాంధీతో మాట్లాడతారు? స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు, పక్కన పెడదాం. వైసీపీ ఎంత సీరియస్ గా తీసుకుంది? ఒక జంతర్ మంత్ర దగ్గర ఏమైనా కూర్చున్నారా లేకపోతే దీని గురించి ఏమైనా ఢిల్లీలో ఏమంటే మీరు ఇంకా మీరు శ్వేతా రెడ్డి గారు మీరు నేను అనొచ్చు ఒక మాట మీరు చాలా వెనకబడి ఉన్నారు. మీరు చేసి ఉండొచ్చు జల్లికట్టు విషయంలో శత్రువులు కూడా కలిశారు తమిళనాడులో. నేను ఒకటి చెప్పమంటారు, జల్లికట్టు అనేది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంప్రదాయ క్రీడ. స్పెషల్ స్టేటస్ ఇస్తా అని చెప్పారు రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ పెద్ద మనుషులంతా గంజి బట్టలు వేసుకుని ఒకటే ఒకటేనండి. పెద్ద మనుషులు అందరూ రాత్రి రాసుకుని ఆ రోజు మా నాయకుడు ఏమి ఎలక్షన్ లో లేడు, గవర్నమెంట్ లో లేడు, ఎవరు పడతాడు మాట్లాడటానికి. మీరు దొప్పించుకుని ఆ రాసుకుని ఆ కిరణ్ కుమార్ రెడ్డి పెట్టుకుని పక్కన మీరు అందరూ చేసుకుని ఈ రోజున జగన్ మీద పడతారేంటండి? మీరు మీకు న్యాయం ఉందా? అప్పుడు ఎవరు ఉన్నారు గవర్నమెంట్? మీరే కదా. బాబు మేము యూటర్న్ తీసుకున్నాం కరెక్టే, కానీ స్పెషల్ స్టేటస్ కి సంబంధించి పోరాడుతున్నాము. భాగంగానే నేతల రాజీనామాలు కలవడాలు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేత స్పెషల్ బాధ్యత మారి కనీసం మేము అడుగులన్నా వేస్తున్నాము అభివృద్ధి కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం. మీరెంతసేపు పాదయాత్రలు చేయడము, మీరెంతసేపు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడితే తెలుగుదేశాన్ని ఫేవర్ గా మాట్లాడబోకండి. అయ్యో రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడండి. ఇక్కడ ఎవరో గుర్తుపెట్టుకోండి ప్రశ్నలకు మీరు గట్టిగా సమాధానాలు చెప్పారు. ఆడెవరో వెళ్ళి ఇక్కడ 36 ఏళ్ళ అనుబంధం ఉన్న పార్టీని తీసుకెళ్లేసి వాళ్ళు వెళ్ళి తాకట్టు పెట్టుకుని ఈ కథలు వద్దండి మా దగ్గర. కథలు వద్దు, కథలు వద్దండి. ఏ పార్టీ వాయిస్ నేను వినిపించను తెలుసు. నేను చెప్తున్నా ఏ పార్టీకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, తీసేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా స్వీప్ చేసిందో సునామీ లాగా ఈ రోజున ప్రతి ఒక్కడికి దవడ పగల కొట్టేటట్టు రేపు తీర్పిస్తారు. రేపు రైట్ దాడి గురించి మాట్లాడుకుందాము. ఈ సెల్ఫీ కోసం వచ్చిన శ్రీనివాస దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? దాడి వెనకాల మనుషులు ఏంటి? మనుషులు ఎవరు ఉన్నారు? మీకు మీరేమో థర్డ్ పార్టీ తోటి ఎంక్వైరీ అంటే మీకు ఎందుకు భయం? దేనికి భయం మీకు? అక్కడ సౌదరి అన్న ఒక ఆయనకి గాజువాకి టికెట్ ఇస్తారని చెప్పి ఇవన్నీ మనం చూస్తున్నాం. రోజు మీడియాలో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి. వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది ఇది, పచ్చ పార్టీని మోసే పేపర్లో కూడా. ఆ సౌదరికి మేమేమో క్యాంటర్ ఇచ్చారు, అది గాజువాకి టికెట్ ఇప్పిస్తాను హామీలు ఉన్నాయంటే ఏ ఇంత మీరు ఏది
ఎప్పుడో సిగరెట్ కాల్చుకుందా లైటర్ పట్టుకెళ్ళినా ఇసురు పడేస్తారు. ఏదైనా యాపిల్ కోసం ఏదైనా కత్తి ఉందా ఇసురు పడేస్తారు. చిన్న పిన్నీస్ ఇలా పెట్టుకుంటుంటే లేడీస్ దగ్గర పిన్నీస్ కూడా తీసి పడేస్తారు. మీ కత్తి తీసుకుని లోపలికి ఎలా వచ్చారండి? ఇది ఇది మీకు తగిలితే ఈ పార్టీకి రాష్ట్రం అంతా గగ్గోలు గగ్గోలు చేసేసి ఏది అయిపోయింది, దాని తీవ్రత ఇంతే ఉంది, దాన్ని పొడిపించుకున్న తర్వాత కూడా బాగానే ఉన్నాడు, అందరికి టాటా చెప్పాడు. ఏం చెప్పంటారు? మీ వ్యవస్థల మీద మీ మీద మాకు నమ్మకం లేదు. మీరు అక్కడ పడిపోయే డ్రామాలు ఆడే కంపెనీ కాదండి మాది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం డ్రామాలు ఆడరు. రాయలసీమ కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కన్నా రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తారని చెప్తే ఒకడు మోచేతి కింద నీళ్లు తాగి ఎవడో లేడండి. రాయలసీమ ప్రజలు అలా లేరు. ఇదే రాజశేఖర రెడ్డి మీద అభిమానం తోట ఉన్న డ్రామా కంపెనీలు ఎప్పుడూ చేయరు. సరే, పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నేను తెలంగాణ చెప్తున్నారు అంటే దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటి కేసీఆర్ తో కుమ్మక్కయ్యారా పోలీస్ వ్యవస్థ గురించి సపోర్ట్ చేస్తున్నారు? రేపు ఇదే జగన్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చి సీఎం అయితే అదే పోలీస్ వ్యవస్థతో పనిచేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అదే పోలీస్ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేకపోతే కేంద్రం నుంచి జడ్జి సెక్రటరీ ఎందుకు పెట్టుకున్నారు అడిగి తెచ్చుకుని? ఏ ఇక్కడ పోలీసులు చేయొచ్చుగా మీకు? మీ దాకా వస్తే ఒకటి, మా దాకా వస్తే ఒకటి. మన 9th రోజులోనే టీడీపీ అధికార ప్రతినిధి యాగనే సాధనని ప్రశ్నించారు. ఈ రోజు మీరు ఏపీ పోలీస్ వ్యవస్థను నమ్మపోతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఎలా పనిచేస్తారు అని చెప్పి. మేము ఏపీ పోలీసు వ్యవస్థ మాకెందుకు బాగాలేదంటే పోలీస్ అధికారులని తప్పు పట్టేటట్టు మేము మాట్లాడలా. ఏపీ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మీరు బాస్, మీరు ఏం చెప్తే చేస్తారు, అందుకే మాకు నమ్మకం లేదని చెప్పాం. అంతేగాని ఏం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయితే జెడ్ కేటగిరీ ఉంది, వదిలేచ్చుగా ఏపీ పోలీసుల మీద నమ్మకం తోటి. ఆ యామ ఏం పేరు చెప్పారు? ఏం మహర్త దానికే తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందండి టక్మన్ వచ్చి మాట్లాడటానికి? అదేంటి టీడీపీ అధికార ప్రతినిధి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేస్తే ఏం చెప్పి? ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి 4 నెలలు టైం ఉందండి. ఎవడ ఏకిపారేసినా 4 నెలలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఏకమ్మా నువ్వు పీకమ్మా అన్నీ అన్ని 4 నెలల తర్వాత గుద్దుతారు, రిలీజ్ అయిపోతే బొమ్మ ఏంటనేది తెలిసిపోతుంది. ఇంకా దీని గురించి ప్రత్యేకించి ఆ పేర్ల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరే, మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎట్లాంటి వాస్తవాలు బయటకు వస్తాయి అనుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? మరి మరి నాకు అడ్డు చెప్పబోతే ఒక విషయం, గరుడ పురాణం గురించి ఈ శివాజీ బోర్డులో లెక్కలేస్తున్నట్టుగా 1 by 1 1 by 1 ఫస్ట్ ఏదో పిచ్చోడు లేదో చెప్తున్నారు అని అనుకున్నారు మీలాంటి వాళ్ళంతా. కానీ దాని తర్వాత జగన్ మీద దాడి జరిగేసరికి దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. మళ్ళీ తమ్మారెడ్డి భరద్వాజ్ ఆపరేషన్ బి అంటున్నారు. ఆపరేషన్ మీరు కూడా పెట్టండి ఆపరేషన్ డి అని నేను చెప్తా దీనికి సమాధానం. ఆటోలో వెళ్ళేవాడు చెప్పాడంట ఆయనకి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆటోలో వెళ్ళే ఆయన బీజేపీ ఆడెవడో బాగా ఎంఏ ఎకనామిక్స్లో చదివేసినాడు వాడు, బీజేపీ క్యాలిక్యులేషన్స్ బీజేపీ ఇది అని స్ట్రాటజీస్ అందించాడు. ఆటోలో వెళ్తే చెప్పాడంట దీనికి. మరి ఆయన పెద్ద డైరెక్టరు, మరి ఆయన ఫిలిం కా ఫెడరేషన్ చేశారు, మరి ఆటోలో వెళ్తా చెప్పారని ఆయన. అంటే దీని మీద రేపు పొద్దున మిమ్మల్ని ప్రశ్నిస్తారా అని ఆ యాంకర్ ఎక్కడో చూసి అడిగితే అదే ఉందండి, ఎవరు ఆటోలో వెళ్తా చెప్పారండి, అది ఆపరేషన్ బి. సరే, ఇంకో పాయింట్ చెప్తుండండి, దాడుల మీద అటాక్లకు సంబంధించి తెలిస్తే ఏదో అక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి ఒక గంట ముందు ఇంటెలిజెన్స్ కి తెలియాలి, లేకపోతే మీలాంటి పవర్ఫుల్ పిఆర్ ఉన్న వ్యక్తులకు తెలియాలి, బాగా పేరు మోసిన మినిస్టర్లకి తెలియాలి. ఎట్లా ఎవరికి తెలియకుండా ఒక యుఎస్ లో ఉన్న శివాజీకిను, మరి ఇప్పుడు భరద్వాజ గారికి ఈ పొలిటికల్ రింగ్ లో లేని వ్యక్తులకి ఎట్లా తెలుస్తున్నాయి? ఏంటంటే ఆటో ఆపరేషన్ బి ఇది, ఆటోనో రైల్లో ఆపరేషన్ ఆటో శనికాలు అమ్ముకున్న కూడా ఎవడో చెప్పాడు, ఆడ చెప్పాడండి. అంటే నాకు చెప్తారు నువ్వు మంత్రి అయినట్టు నాకు కళ వచ్చిందని. నీ కాదు అంటే మామూలు బయట నువ్వు మంత్రి అయినట్టు కళ వచ్చింది, ఆ వెనకాల 4 అన్మెన్లు ఉన్నారు, నేను కూడా చెప్తా అది ఎవరో ఒక అతను అన్నాడండి, అతను సైకిల్ మీద మీ మీద కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు, సైకిల్ మీద సైకిల్ మీద వెళ్తున్నాడండి అని చెప్పొచ్చు. ఒక మీ ఒకటే ఇప్పుడు అతను మొన్న ఈ మధ్య వెళ్ళిపోయాడు అమెరికాకి, నేను ఏదో పని మీద వెళ్ళానండి, నేను నా కొడుకు చదువు మీద వెళ్ళానండి. ఏమో ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ 4.5 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 4 నెలల్లో గవర్నమెంట్ అయిపోతుంది, దీన్ని కూల్చేయటాకి బీజేపీ వాళ్ళు ఎదుకుంటారు? ఎవరో పోల్చరండి, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎవరో పోల్చరు.
మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 5 కోట్ల మందికి ఇటు తీర్పిచ్చారు, ఇటు తీర్పిచ్చారు. కాబట్టి ఆపరేషన్ గరుడ పురాణంలాగా ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నారు. సార్, మీరు విమానాలు ఎక్కండి అంటున్నారు కదా, చాలా సీరియస్ గా చెప్తున్నారు. తెలుగు తెలుగు వారందరూ తెలుగు వారందరూ నా సోదరులు, నేను అసలు తెలుగు గడ్డ మీద పుట్టాను, తెలుగు ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది, ఈ రాష్ట్రానికి ఏమైనా జరిగిందో ఇదే అని చెప్పి ఏదో జరిగిందో ఇది ఇదే జోగినాయుడు నేను ఆర్డర్ కోరుగా వైఎస్ఆర్సిపికి 2014 ఎలక్షన్లో గడప గడప తిరుగుతూ ఎండాకాలం తిరుగుతుంటే మేము హోటల్ ఏదో హోటల్ ఉందండి, బీచ్ రోడ్లో ఉంటుంది హోటల్, ఆ హోటల్లో ఉండి టిఫిన్ చేసి మా బండి మీద మేము వెళ్ళిపోతున్నాం, జెండా ఉంది దానికి ఇలాగా వెళ్తుంటే అప్పుడు ఈయన బీజేపీ ఒక లోటస్ పెట్టుకుని ఆ కద్దర బట్టలు పవన్ కళ్యాణ్ గారు లాగా అప్పుడు డ్రెస్ వేసుకుని ఏంటి వచ్చి గెలిపించేద్దామనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు వీళ్ళు ఇలా మాట్లాడారు. తిరుమలలో కొన్ని వీడియోలు ఉన్నాయి మీకు ఇస్తే, మీరు ఏంటి దాంట్లో తిరుమలలో ఏమన్నారు, మీరు ఏం మాడతామండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనండి, ఆయన ఊ అంటే అదే అండి, ఆయన కుక్క అంటే కుక్క అండి, పిల్లంటే పిల్లండి, ఇదండి స్పెషల్ స్టేటస్ అన్నారండి, అది అయిపోయింది. తర్వాత నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నా ఇవన్నీ ఏంటి అని అంటాను. ఇప్పుడేమో వేదికల మీద తెలుగుదేశం వేదికల మీద మీరు మాట్లాడి ఎటు వెళ్తుందండి మీరు మాట్లాడేది, మీరు మీరు చెప్పేది ఏది ఆపరేషన్ గరుడ పురాణం, మీరు అందరూ కూర్చుని ఇప్పుడు కుంభీ పురాణం నలభై భాగం అన్నీ శంకర సినిమా వచ్చింది అపరిచితుల్లో అవన్నీ బాగా స్టడీ చేసేసి ఇది ఎలా జరుగుతుంది అది ఎలా జరుగుతుందని పెట్టారు చెప్తే ఈ ఇవి అనుకున్నవన్నీ ఆపరేషన్ బీలు గరుడ పురాణం. మీరేం టైటిల్ ఇస్తారు దానికి? మేము రకరకాలు ఇచ్చుకుంటున్నాను. మీ టైటిల్? మేము టైటిల్ మేము రకరకాల టైటిల్ ఏమి ఇవ్వట్లేదండి. ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అది తిదివార నక్షత్రాల ప్రకారం గవ్వల పురాణం అని చెప్పి ఆల్రెడీ లీక్ చేసామండి. గవ్వల పురాణం రాష్ట్రంలో గవ్వలు ఎగురుతుంటాయి, ఎక్కడెక్కడ నియోజకవర్గంలో ఎంత నీతి జరిగింది, ఎంత అవినీతి జరిగింది అవన్నీ మేము తీస్తాం. కానీ ఆపరేషన్ గరుడికి ఎంత వచ్చింది అవి మాకు అనవసరం. ప్రజలకి ఎక్కడ న్యాయం గారు ఒకటి ఫ్రాంక్ అడుగుతాను చెప్పండి, ఏ పార్టీ చూసినా ఏ నేత చూసినా ఆఖరికి ఈరోజు సినిమా వ్యక్తులు కూడా తెలుగు రాష్ట్ర మనోభావాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవము, తెలుగు గడ్డ అందరూ మాట్లాడుతున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అందరూ మాట్లాడుతూ తెలుగు ప్రజలు తెలుగు ఇంకా సబ్జెక్ట్ ఏముందండి, ఏం మాట్లాడమంటారు అమ్మ హే అనే పాటలు పాడరు కదా స్టేజ్లెక్కి. ఎప్పుడు ఏంటంటే శ్వేతారెడ్డి మంచిది కాదు, పృథ్వీరాజు మంచోడు కాదు, ఇవే ఇప్పుడు కొన్ని కొంతమంది ఇలాగే మాడుకుంటున్నారు బయట ఇలాగ అలాగనే. అసలు మన ఎజెండా ఏంటి, మన పార్టీ ఏంటి? ఇప్పుడు ఎవరికైనా జనాల్లో కూర్చుని లక్షల మంది జనాల్లో తిరిగితే సమస్యలు ఏంటనే తెలుస్తాయండి. 2017 నవంబర్ 6వ తారీఖున బయలుదేరిన సంవత్సరం దాటిపోయింది, ఆయన జనంలోనే ఉన్నాడు. ఒక 2 కిలోమీటర్లు మార్నింగ్ వాకులు, 1 కిలోమీటర్లు తిరిగితే మనకి ముక్కులోంచి రక్తాలు పడతాం, అటు ఏమో గట్టిగా మాట్లాడలేం, ఇవన్నీ చేయలేం. ఎందుకంటే నేను షూటింగ్లో ఒక 1/2 కిలోమీటర్ పరిగెడితే 3 రోజులు వద్దురా బాబు షూటింగ్ అని అనుకున్న పరిస్థితి. మాది పదవి వ్యామోహం కాదండి, పాదయాత్ర ఒక వ్యక్తి అన్నాడు పదవీ యాత్ర అని, మాది పదవీ యాత్ర కాదు, ప్రజల కోసం పోరాడే పాదయాత్ర. మేము మీకుంది అది, మాకు లేదు అది. మేము అలా తిరిగి సాయంత్రం పూట అలాగే కనపడి హాయ్ బాగున్నారా అని అలాంటి వాకులు మాకు చేతగా ఉండే నడుస్తున్నాం, మా ప్రాణాలు అర్పిస్తాం, పేద ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. దట్ ఈజ్ వైసీపీ పార్టీ. రోజా గారు అన్నారు కదా ఈ శివాజీని తీసుకుపోయి బొక్కలోకి వేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి దానికి కౌంటర్ అటాక్ శివాజీ రోజా గారు ఎందుకు ఊరికి నన్ను టచ్ చేస్తున్నారు, మీ గురించి మాట్లాడితే మరి మీ మొగుళ్ళ దగ్గర మీ తలకాయలు ఎత్తుకోలేరు అని చెప్పేసి. శివాజీని తీసుకొచ్చి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎమ్మెల్యేగా మాట్లాడింది, ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా. నన్ను అసలు ముట్టుకోవద్దు, భూకంపం ఏదో అంటారు చూసారు, విస్ఫోటనం అలా జరిగిపోతే ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అన్నట్టుగా ఆయన అంటున్నాడు. ఇవన్నీ జనాలు ఏంటంటే టైంపాస్గా అన్నీ చూస్తున్నారు, చూసి ఒకేసారి ఒక తీర్పు ఇస్తారు. ఎవరు అనాలిసిస్ ఎట్లా ఉన్నా మీ పర్సెప్షన్ ఏంటి, మీ అనాలిసిస్? ఇప్పుడు చాలా వరకు ఓపెన్ రమ్మనండి, బయటికి వెళ్దాం మండలాల్లో, ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోమనండి, తిరగమనండి, రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోమనండి. అది కాదు శ్రీనివాస్ అటాక్ సంబంధించి, సరే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎన్నికలు కూడా స్టార్ట్ అయిపోతాయి అనుకోండి, మీరు చేసి ఉంటారు కదా ఇంటర్నల్ సర్వే ఒకటి చేసి ఉంటారు.
అతను మన ఏవరు అది ముమ్మిడివరంలో దగ్గర దగ్గర ఒక 6 ఏళ్ళ నుంచి అతను తెలుగుదేశంలో ఉన్న సభ్యత్వం కార్డులు అవన్నీ కూడా వచ్చినాయి, మీడియా కూడా వచ్చినాయి కార్డులు. అతను మాకు అక్కడికి వెళ్ళినటువంటి మా వైసీపీ కౌన్సిలర్ ముమ్మిడివరం ఆడామే ఆమె చెప్పింది, ఏ రోజు కూడా ఒక ఫ్లెక్సీ కట్టడం కానీ ఒక ఏదన్నా కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఏ రోజు కూడా ఇతను లేడు. ముమ్మిడివరం ప్రజలు కూడా చెప్పారు, చాలామందిని అడిగాం మేము కూడా, ఏ రోజు కూడా లేరు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ తెలుగుదేశం అండి. మొన్న హర్షకుమార్ గారు చెప్పారు, ఆయన వాళ్ళ మదరు ఫాదర్తో ఒక మన మీడియా జర్నలిస్ట్ రెండుసార్లు ఎంపీగా గెలిచాడు ఆయన హర్షకుమార్ గారు, అమలాపురం ఎంపీగా. ఆయన మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను పక్కాగా తెలుగుదేశం కార్యకర్తలు ఒక ఒక ప్రాజెక్టు సంబంధించి ఒక ఆనకట్టకు సంబంధించి వర్క్ జరుగుతుంటే ఈ ఇల్లు ఆపారండి, ఇక్కడ ఉన్న కార్యకర్తలు అటే వెళ్ళొద్దు అన్నారు, పని చేయొద్దు అంటారు అండి అంటే ఈయన కారులోనే కూర్చొని పిలిపించారండి. పిలిపిస్తే దే ఆర్ హార్డ్ కోర్ తెలుగుదేశం ఇదండి, ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడని ఈ మ్యానిపులేషన్ చేశారండి ఇవన్నీ. మేమనేది ఏంటంటే మాకు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కావాలి, ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక కాదు, మీ బాస్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి. అసలు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ఒక ఏసీ పోయింది లేదా ఒక కెమెరా పోయింది, ఒక ఇద్దరు సీఏలు ఎస్ఏలు కూర్చుని స్టేషన్లో రైటరు ఒక గంట 2 గంటలు విచారించి ప్రాథమిక విచారణ తర్వాత వాడు వీడు చేశాడని చెప్పి కనుక్కుంటారు. అసలు ఏమీ లేదు, ఆయన డిఐజీ గారు ఒక 1 అవర్ ముందే చెప్పేశాడు ఆయన, తన వైసీ అభిమానిని. అదేమో చంద్రబాబు నాయుడు గారి పక్కన ఇతను ఈ అబ్బాయి, మధ్యలో గరుడ బొమ్మ, లోకేష్ గారి పక్కన మధ్యలో గరుడ బొమ్మ, మా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టి గరుడ బొమ్మ, ఇవన్నీ ఏంటంటే డైల్యూట్ చేయటండి. సిటీ ఇన్వెస్టిగేషన్ మీద వైజాగ్ భూముల మీద ఇప్పుడు మన బొత్స గారు మాట్లాడారు, ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడారు, సిటీ ఇన్వెస్టిగేషన్ పెడితే ఏం జరిగిందండి, కొన్ని లక్షల కోట్లు పోయినాయి. అందుకే మాకు అక్కర్లేదు, మేము రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం, రాష్ట్రపతి గారికి నిన్న మొన్న వివరించారు మా వాళ్ళందరూ, ఇది కంప్లీట్ సిబిఐ ఎంక్వైరీ కావాలి, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కావాలి అని అడుగుతాం. అదే మొదట్లో దాడి జరిగిన వెంటనే మా ప్రధాన బాధ్యతగా మేము ప్రాథమిక బాధ్యతగా మేము ఖండించడం జరిగింది, కానీ ఇది ఊరికే వయసు రచ్చలు చేయడంతో ఇది నిజంగానే సింపతి కోసం వీళ్ళే చేయించారనే డౌట్ మాకు వస్తుంది. అదే వాళ్ళు రచ్చలు చేయించిన మానవత్వం అండి, ఒక జంతువు దెబ్బతింటే 10 జంతువులు అక్కడికి వెళ్ళి వాటి చుట్టూ కాపలాకి వస్తాయి, ఏం జరిగింది ఏంటని. ఆ పాటి మానవత్వం ఉండాలి. మీకెందుకండి ప్రెస్ మీట్లు అంత వ్యక్తిగతంగా అవహేళన ఎందుకు వస్తుంది మీకు, వికృతంగా నవ్వులు. మళ్ళీ మొన్న బొత్స గారు ఒకటి ఒక ఆడియో పెట్టారు ప్రెస్ వాళ్ళందరికీ, ఒక ముఖ్యమంత్రి స్థాయి మీరు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్, మీ దగ్గర మీ రేషియోలో నెక్స్ట్ ఉంది ఆయనే అపోజిషన్ లీడరు. ఆయన మరి ఆడు ఇంటికి వెళ్ళాడు, ఆడు అటు నుంచి అటు వెళ్ళిపోయాడు, ఆవిడ అనొచ్చండి. ఇప్పుడు మా విజయమ్మ గారు అడిగారు, నేను రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయి మా ఇన్ని 9 ఏళ్ళు 8 ఏళ్ళు అయినా కూడా మాకు ఇంకా మేము ఇంట్లో మేము మనుషులు కాలేదు, నా కడుపు కోత పెట్టకండి దయచేసి. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారికి బ్లాస్ట్ జరిగినప్పుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు, అది అందరికీ తెలుసండి, అది కావాలంటే మీకు ధైర్యం ఉంటే ఆ వీడియోలు ప్లే చేయండి, ప్రజలు చూస్తారు. వెళ్ళి బాబు దేవుడు అనేవాడు ఉన్నాడు, నిన్ను ఆ భగవంతుడే కాపాడాడు, ఆరోగ్యంగా ఉండాలి నువ్వు అని చెప్పి గాంధీ బొమ్మ ఎదురకుండా కొవ్వొత్తులు ర్యాలీ పెట్టి ధర్నా చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి మీలో ఉందా తను ఏమైందండి, ఎవరు పడితే ఆడ అవహేళనగా మాట్లాడటం. ఆ మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటారు, అతనికి లాస్ట్ ఎలక్షన్ ఇది, గట్టిగా మాట్లాడిన చాలామంది ఉన్నారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఒక ఆయన 25 ఏళ్ళు జనం చీకొడుతున్నారు, 25 సంవత్సరాలు నువ్వు ఏ రోజు జనరల్ ఎలక్షన్ గెలవలా, నీకు ఏదో ఎమ్మెల్సీ వచ్చి మినిస్టర్ చేశారు, నువ్వేదో నోటుకు వచ్చినట్టు ఏదో బంగారు పంజులు. నేను సినిమా పరంగా రాజకీయ పరంగా ఒకటో చెప్తానండి, ఇప్పుడు మీరు కూర్చున్న సీటు నేను కూర్చున్న సీటు శాశ్వతం కాదు, మనం అందరితోటి బాగుంటే అదే మన జీవితాంతం వరకు మనల్ని కాపాడుతుంది. ఎప్పుడు రాహుల్ గాంధీ వచ్చిన కొత్తలో ఏమున్నారండి, ఒక యూట్యూబ్లో వీడియో నేను అన్నింటిలో పెట్టాను, స్టేటస్లో పెట్టాను, అన్నింటిలో పెట్టాను. ఇదే చంద్రబాబు గారు ఏమన్నారు, కాంగ్రెస్ని భూస్థాపితం చేసే వరకు మనం ఎదుగుండదు, ఏ ముఖం పెట్టుకొస్తున్నాడు ఇక్కడికి ఇన్ని మాటలు మాట్లాడారు. మళ్ళీ మీరు వెళ్ళి ఒక సాధారణమైన ఎంపీ అతను ఇప్పుడు, అలాగే అధికార ప్రతిపక్షానికి వచ్చే సంఖ్య కూడా లేదు సెంట్రల్లో వాళ్ళకి, వెళ్ళిపోయి దండేసేసి ఒక వ్యాన్ ఇచ్చేసి ఆయన ఏమో ఒక పీడియోలు ఇనికిచ్చేసి మా మైత్రి అపూర్వం మా మైత్రి కలయిక అన్నప్పుడు మన కేవీ కృష్ణమూర్తి గారు మాట్లాడారు, అలాంటిది జరిగితే నేను రిజైన్ చేసి పాడేస్తాను, అయ్యన్న పాత్రుడు గారు నేను రిజైన్ చేసి పాడేస్తాను,
ఒకప్పుడు ఇదే ఢిల్లీ వీధుల్లో నడిచి ఆత్మగౌరవం తెలుగువాడే తాగట పెట్టారు. ఆ మాటలన్నీ గాలికి ఎగిరిపోయి వెళ్ళిపోయినాయి. అనగా రామారావు గారు అక్కడి నుంచి ఆ మాటలన్నీ వెనక లాక్కున్నారు. మళ్ళీ ఇదేనండి, ఇది ఇది దేశం ఏదో ఇలా అయిపోతుంది. దేశం ఏమవ్వలేదండి, దేశం అంతా బాగానే ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వర్తించడంలో వైసీపీ విఫలం అనే కామెంట్లు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తారండి. ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు బురద చల్లటాకి 100 మాటలు అంటారు. రేపొద్దున పాలక పక్షం సరిగ్గా ఇది ప్రభుత్వం సరిగ్గా నడపలేదు, అందుకే మేము ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసామంటారు. అప్పుడేమంటారు వీళ్ళంతా? ఓకే, ఇవి కాదండి. ఇప్పుడు ఒక మంచి పని మీరు మీరు చేయండి. మీరు మేము ముందుంటాము. మేము 5 ఎంపీలని మేము రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఏ రోజు కూడా మీరు సపోర్ట్ చేయలేరు, అవహేళన చేశారు, మాట్లాడారు. ఈయనేమో ఒక ఆయన ఏమంటాడు, ఒక నాయకుడిలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అంటే ఎంపీ సీట్గా మళ్ళీ నీకేమైనా ఇక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోతే నీకేమైనా ఎంపీ సీట్ ఇస్తారా? ఇలాంటి మాట్లాడి ఇవన్నీ బీజేపీని కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే ఎక్కడ దాడులు మా మీద కూడా ఈడీ ఐటీ దాడులు చేయిస్తుందో అని భయపడి జగన్ కానీ జగన్ టీం కానీ బీజేపీని ఎక్కువగా ప్రశ్నించడం లేదు, టార్గెట్ చేయట్లేదు, స్పెషల్ స్టేటస్ గురించి ప్రెషర్ తీసుకురావట్లేదు, కేంద్రం తలలు మెడలు వంచే ప్రయత్నాలు చేయట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మెడలు వంచేస్తున్నారంటండి. మెడలు ఈ 4.5 ఏళ్ళు మెడలు వచ్చేవారు బీజేపీ భయపడే మా నాయకుడే తెలియడండి. వాళ్ళ గురించి వదిలేసే ఒక్క ఓనే దీక్షతోటి ప్రతిరోజు మాట్లాడను, ప్రతి మీటింగ్లో నేను చూస్తానే ఉన్నా. ప్రతిసారి మాట్లాడుతున్నారు, మేము బీజేపీతోటి ఎప్పుడూ స్నేహభావంగా ఎప్పుడూ లేవు. ప్రతిసారి మాట్లాడుతున్నారు, మా నాయకుడిని చూసి నేర్చుకోమనండి వెళ్ళని. ఇప్పుడు మొత్తం పార్లమెంట్ స్థానాలు ఏంటంటే 500 ఎబో ఉన్నాయి. ఒక్క ఎంపీ తిరగబడ్డాడు సోనియా గాంధీ మీద, తిరగబడి బయటకు వచ్చాడు ఆయన. నేను మాట ఇచ్చిన ప్రకారం నేను ఓదార్పుకి వెళ్ళాలి కుటుంబాలకు అన్నిటికీ, లేదా అందరినీ పిలిచి ఒక చోటు చేయండి అని కాంగ్రెస్ వాళ్ళు అంటే ఈ పదవులు ఇస్తాం పదవులు అంటే పదవులు స్టేటస్ విషయంలో పక్కన పెట్టి కొద్ది రోజులు యాత్రలు పక్కన పెట్టి స్టేటస్ మీద ఫోకస్ చేసి దీన్ని తీవ్ర స్థాయిలో ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? ముందుకు ఇప్పుడు ప్రతి మాకు రావాల్సిన ప్రత్యేక హోదా చూసారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ సాధన కానీ ఉద్యమము రోడ్ల మీద కూర్చొని బైటాయింపులు లేకపోతే రాస్తా రోకులు చేయడం వల్లే వచ్చింది కదా. మీకు ఒకటే, తెలంగాణ ఎంత కొట్టుకున్నా వీళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ రాజకీయ మనుగడ రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని 2 రకాలుగా విడగొట్టిన పెద్ద మనుషులు ఏం ఉద్యమాల్లో ఏం పాల్గొలేదండి. ఒక కేసీఆర్ గారే సిన్సియర్గా ఇక్కడ సిన్సియర్గా చేసి ఉద్యమాన్ని తీసుకొచ్చి నేను అప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను నేను, ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్పి టైటిల్ పెట్టేదానికి. ఈయన ఈరోజు వెళ్తున్నారు తీసుకొస్తారు తెలంగాణని, తెలంగాణ ప్రజల యొక్క ఇలా ఇలా జరుగుతుందని. మీరు అప్పుడు కేసీఆర్ వస్తే నిజంగా దమ్మున్న మగాడు అన్నారు. నేనే అన్నా అపర గాంధీ అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక వీళ్ళు ఏమి వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఏ ఆ రోజున మనం సమైక్యాంధ్ర గురించి పోరాడతామని ఇంతకన్నా ఎక్కువ ఉద్యమాలు చేశారు అందరం. మరే ఆ రోజు మీరు ఎందుకు మద్దతు ఇవ్వాలా? 2 గళ్ళ సిద్ధాంతం ఎందుకు చేయట్లేదండి? మేము చేస్తున్నామమ్మా. మీరు ఒకటే, నా ఇంటర్వ్యూ అయిపోయాక మీరు ఒక 500 వీడియోలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి. వీడియోలు మనం మాట్లాడుకుంటూ వాస్తవాలు అండి. ఇప్పుడు మనం సాధించాలంటే దానికి ఈ రోజు సోషల్ మీడియా ఎలా ఉందంటే అండి, ఎక్కడ మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. మనసులో భావం ఏంటనేది ప్రజలందరూ మాటల వల్ల సాధించచ్చో చేతుల వల్ల సాధించ చేతుల వల్ల సాధించామని చెప్పి మేము 5 ఎంపీలు రాజీనామా చేసాం. అవసరమైతే అసెంబ్లీ మొత్తం రాజీనామా చేస్తాను. మీరు ఏమైంది? మీరు ఎవరైనా వచ్చారా బయటికి? మీరు ఎవరైనా చేశారా రాజీనామా చెప్పండి? మనం బీజేపీ అలయన్స్ తో రాజకీయ నేతలతో అంతా టీడీపీ వాళ్ళతో అంతా చేయించారు కదా రాజీనామా. ఎవరు చేశారండి? బీజేపీ వాళ్ళు పోయారు. బీజేపీ అలయన్స్ వాళ్ళు ఎవరు లేరు. వైసీపీ ఎంపీలు 5 రాజీనామా చేశాం. మీరు బై ఎలక్షన్ పెట్టమంటే అంటే మీకు భయం. రాజీనామా మీరు ఎందుకు చేయలే? పోనీ సరే మాకు తక్కువే ఉన్నాయి, మాకు 5 ఉన్నాయి, మీరు దాంట్లో 2 పడుకుపోయారు. మళ్ళీ మాకు సత్తా లేదు. మీకు సత్తా ఉందిగా, మీరు ఉన్న ఎంపీలందరినీ రాజీనామా చేసి మీరెంత గుంతు మీద కూర్చోలే? మీరు అసెంబ్లీ దగ్గరికి వచ్చి ఇలా ఫోటోలు ఇలా ఫోటోలు అలా ఫోటోలు దిగితే ప్రత్యేకత వస్తుందా? మీరు చెప్పండి. మరి మీరు ఎందుకు రాజీనామా చేయలే? రాజీనామా చేస్తే అవహేళన, రాజీనామా చేయకపోతే నవ్వుకోవటం, రాజీనామా చేశాక నవ్వుకోవటం,
మీరేదో చేయలే. సరే మేమేదో చేసేసాము ఫస్ట్ స్పెషల్ స్టేటస్ గురించి మేము కూడా తప్పుగానే మాట్లాడం, బట్ తర్వాత రియలైజ్ అయ్యి మేము పొద్దు అడుగులన్నీ వేస్తున్నాం కదా, ఎంతసేపు టీడీపీ బాగాలేదు, చంద్రబాబు బాగాలేదు, టైటిల్ పెడుతున్నారు. ప్యాకేజ్ ఇస్తే బాగానే ఉండే మీ ప్లేస్ లో టీడీపీ వాళ్ళు ఉండేవాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను? మేము అక్కడికి వెళ్ళాము, పరుగులు పెట్టాం, మీకు దమ్ము ధైర్యం లేదు. మీరేమో ఇదే మాట మీరు అన్నట్టు ఛాలెంజ్ తీసుకొచ్చి ఎంపీలందరినీ మేము రాజీనామా చేస్తున్నాం ప్రత్యేక హోదా కోసం అని చెప్పండి. ఈయన్ని హరికథలు ఇవన్నీ మాకు ఉన్నారు హరికథ పితామహులు. సరే సరే, ఇప్పుడు టీడీపీ కూటమి ఇన్స్పిరేషన్ తో మీరు కూడా జనసేనతో పొత్తు పెట్టుకునే ఆలోచనలు చేస్తున్నారు. మాకు వద్దు ఏమి, అమ్మ మాకు వద్దు ఈ పొత్తులు వద్దు. ఇప్పుడు ఒక పిల్లం ముద్దు, రెండో పిల్లం వద్దు అంటారు చూసారా? అలాగే మీరు వదిలేసిన దాన్ని 36 ఏళ్ల క్రితం వదిలేసిన, ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. బాబా మీకే చెప్పారు, మీకే చెప్పారు, మరి మీ ఛానల్ పేరు నాకు తెలీదు, మీకే ఫోన్ చేసి చెప్పాడు ఆయన. అలాంటివి ఏమీ ఉండే ప్రజా పోరాటంలో సింహం సింహంలాగానే పోరాడుతుంది అంతే. సరే ఓకే, మీ వార్లు పక్కన పడేస్తే ఇప్పుడు చెప్పండి ఏం చేయబోతున్నారు ప్రజలకు మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే, జగన్ సేన అధికారంలోకి వస్తే ప్రజలకు మీరేం చేయబోతున్నారు అనేది కనీసం నా ఇంటర్వ్యూలో క్లారిటీ. ఆరోగ్యశ్రీ, ద్వాక్రా మహిళలు బాగుండాలి, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆడపిల్లల మీద అగత్యాలు, దశల వారీగా మద్యపానం, దశల వారీగా మద్యపానం ఉంది, అమ్మ ఒడి, ఇలా మాకున్న నవరత్నాల్లో ఉన్నవన్నీ మేము అన్ని మతాలు అన్ని కుల వృత్తుల వారికి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇదే మా ఎజెండా అండి, ఇదే మా ఎజెండా, ఇదే మా ఇది. దీంతో మేము ఎలక్షన్లోకి వెళ్తున్నాం రేపు. పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలి, రైతులు ఆనందంగా ఉండాలి, మహిళలందరూ బాగుండాలి, మా పిల్లలందరూ చదువుకోవాలి. చాలా పాదయాత్రలో అన్న నమస్తే అన్న, ఇలాగ మా అక్క డాక్టర్ అయింది, నాన్నగారు అప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, నేను కూడా డాక్టర్ చదువుతాను, అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను, నేను డాక్టర్ అయ్యా ఫస్ట్ ఇయర్కి వచ్చాను. మాకు ఎకరమే పొలం ఉంది, ఆ ఎకరం పొలం అమ్మేస్తే మా అమ్మ నాన్న గతి ఏంటి, మాకేమీ రావట్లేదు. మీరు పచ్చగడ్డు సపోర్ట్ ఒక చోట ఏమన్నారండి, ఏటి బాబు ఏటి ఇచ్చినాడు అతను, ఇంత మట్టిని అంత నీళ్ళు ఇచ్చాడు కదా మోడీ, ఇతను అత్తే ఇచ్చాడు. పచ్చగడ్డకి ఎవడైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే వాళ్ళు చేస్తున్నారు, మాకేం చేయట్లేదు, మాకేం లబ్ధి పొందట్లేదు. మా పిల్లలు ఏదో డాక్టర్ అవ్వకూడదా, ఏ మీ పిల్లలే డాక్టర్లు అవ్వాలా, మీ పిల్లలే మంత్రులు అవ్వాలా, మా పిల్లలు అవ్వకూడదా అని అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద అరాచకాలు విపరీతంగా పెరిగింది. ద్వాక్రా మహిళలు మొత్తం నగలన్నీ తాకట్టు పెట్టుకుని ఈ రైతు రుణమాఫీలు అన్నారు, ఏమీ లేవు. ఇదే మాట మా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పుంటే, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పుంటే కొడాల నాయని గారు కూడా అడిగారు, అన్న చెప్తే బాగుంటుందని మనకు వద్దు, ఆచరణ కానీ హామీలు మనం ఇవ్వద్దు, అది జరగదు అని అంటే మేము ఈరోజు అధికారంలో ఉండేవాళ్ళం. అలాంటి మాటలు మాకొద్దు అంటున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం స్టేటస్ విషయంలో ఉన్న చంద్రబాబుతో చేతులు కలిపితే తప్పేంటి బాబోయ్? ఇప్పుడు ఆయన కలిపాడు చెయ్యి, 4.5 ఏళ్ళు గడ్డ ఉన్నా కూడా నా భార్య కలిపి ఇంకొక రెవల్యూషన్ క్రియేట్ చేయండి. మాకొద్దమ్మా, మాకు హిస్టారికల్ స్టెప్పులు వద్దు, ఇంకో స్టెప్పులు వద్దు. మా నాయకుడు ఆయన భౌతికంగా మా మధ్యలో అయిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నా సరే ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్లాలో ఆ దిశగా తీసుకెళ్తారు. ఆయన ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నాయి, మా పార్టీకి పుష్కలంగా ఉన్నాయి, మా నాయకుడికి పుష్కలంగా ఉన్నాయి. ఈ అపవిత్రమైన కలియుగలు ఏ ఎవడో ఆలోచించట్ల, మీరు ఆలోచిస్తారు, నేను చెప్పాగా మీరు తెలుగుదేశం కోవట్టు, మీరు తెలుగుదేశం కోవట్టు, మీరు నేను చెప్తున్నా, మీరు చెప్తారు మొన్న ఎవరన్నా తెలుగుదేశం కుక్కలు బోర్డు ఉంటాయండి, జియో సిమ్ వచ్చాక బోర్డు కుక్కలు కింద పెడుతుంటాయి, ఆడపిల్లల్ని అసహ్యంగా. మీరు ఒక్కసారి జగన్ వ్యక్తి రాష్ట్ర ప్రజలకి ఈ ఉపోద్ఘాతం అనవసరం అండి. డైరెక్ట్ గా మీరు ప్రతిసారి తెలుగుదేశం వైసీపీ మాకేమవసరం అండి, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తొక్క, మీ రాష్ట్ర ప్రయోజనాలు కాదు. ముష్టి మాటలు మాట్లాడతాను చెప్పండి,
మీ స్వప్రయోజనాల కోసం మీకు ఫైనాన్స్ చేసే వాళ్ళ మీద ఐటీ రెడ్డి ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇంటర్నల్ గా స్వప్రయోజనం ఏంటి? అనైతికం, ఏమీ లేదు. మళ్ళీ వచ్చేది హిందుస్థాన్ మే హమ్కో సబ్ నేతా ఏసా ధోకా దియా, ఫిర్ భారత్ కా సభీ ఓటర్స్ బీజేపీ కో ఓట్ డాలా, ఏ మోడీ కా మంత్ర అంటాడు 2019లో. ఇది మటు రాసుకోండి. ఇది మీరు వేయండి. ఇది రేపు పొద్దున్న వాళ్ళు చూసినా కూడా నాకు బల చెప్పాడు ఇతను ఏదంటారు ఒక పెద్ద స్వామీజీ అని అవుతాడు. ఇవన్నీ మీరు ఎందుకంటే మీరు ఊరికి వెళ్ళిపోయి మా ఇంట్లో పెళ్ళి మీరు రండి అని, మా ఇంట్లో పెళ్ళి మీరు రండి మీరు ఇక్కడే ముందు మీరు ఎంపీలతో అంతా రాజీనామా చేయించి స్పెషల్ స్టేటస్ కోసం మేము ఉన్నాం. తెలుగు రామారావు గారు చూసారు, తెలుగు ప్రజల జాతిని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిమీదలో తాగట్టు పెట్టారు బ్రదర్స్, బంగాళా ఖాతంలో కొట్టండి అన్నాడు. నాకు తెలిసి మా వీధిలోనే తాడేపులవడంలో చాలామంది పెద్దలు అందరూ, ఎందుకంటే రామారావు గారు వరకట్నం సినిమా చేసినప్పుడు మా ఊర్లోనే దగ్గరలోనే షూటింగ్ జరిగింది, చిన్నపిల్లలు మేము అప్పుడు. మా ఫస్ట్ ద ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ హూ జాయిన్స్ ఇన్ టీడీపీ మా కాన్స్టిట్యున్సీ 83లో పార్టీ పెట్టినప్పుడు ఈలో అంజలి గారు, ఆయన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి. చాలామంది ఒక 65 ఏళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు, ఇదేంటయ్యా ఇలా వెళ్ళింది, మేము ఈసారి అసలు ఓటేయం ఎవరికి, బాబు ఎందుకు వచ్చింది మనం ఇంట్లో కూర్చోటం రామ ఎలక్షన్ అప్పుడు కూటమి గారి కూటమి గురించి రిమోట్ ఏరియాల్లో ఏమనుకుంటున్నారు? ఏం చీ అంటున్నారండి. ఒక ఆయన అయితే చీ అంటున్నాడు అంతే, మా పోసన్ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఏం కూటమునండి, ఇప్పుడు తెలంగాణలో కూటమి అన్నారు, ఇక్కడ కాంగ్రెస్ తోటి పొత్తు అన్నారు తెలంగాణలో కూడా. ఇదే ఎల్రమణ గారు కాంగ్రెస్ నీచం నీచం అని మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు, ఇప్పుడు మేమంతా ఒకటి, మేమంతా బాయ్ బాయ్, మేమంతా ఒకటి అన్నారు. మీరు అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరు? సింగిల్ సింగిల్ బాండ్ రెడీ చేస్తున్నా. రాయండి మీరు ఏ బాండ్ అని రాయండి. మీరు మీరు ఏదంటారు చూసారా, ఎనీ సెంటర్ సింగిల్ అండి ఎలక్షన్ అంతే. మీరు ఇక్కడ పార్టీ అన్నారు చివరి క్షణం జనసేన వైసీపీ కలుస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు పొలిటికల్ పండితులు. నేను ఒక మాట చెప్తున్నా, పొలిటికల్ పండితులు సర్వే మాంత్రికులు ఇవన్నీ పనిచేయవు ఈసారి, అవన్నీ అయిపోయినాయి. అర్థమైందా? నేను అనేది ఏంటంటే మాకు అనైతికమైనటువంటి కలయికలు పొత్తులు మాకు అనవసరం. మేము ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం ప్రజలపై నేను దూరేయాలండి, నా కోసం రాయండి. మేము మేము భవిష్యత్తులో ఏ పార్టీ చంద్రబాబుతో రాయించండి ప్రత్యేక రాయండి రాపిస్తాను నెక్స్ట్ టీడీపీ. మేము ఎవరితోటి పొత్తులు పెట్టుకోండి, మీరు కరెక్ట్ గా వినండి. మీరు ఇంటర్వ్యూని ఇంటర్వ్యూగా తీసుకోండి. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మనం బండ గణేష్ ఇంటర్వ్యూ లాగా మాట్లాడుతున్నా తోటి. నేను అనేది ఒకటి, ఎవరితో మాకు పొత్తు లేదండి. మేము పొత్తు పెట్టుకోం, ఒక్కటే మనిషి, 17 మంది మంత్రులు గింత్రులు సెక్రటేరియట్ సెక్రటేరియట్ అంతా వచ్చి నంద్యాలలో కూర్చుని మీకు ఎందుకు అంత కంగారు? అందరూ వచ్చి కూర్చుని అన్ని రకాలుగా నాశనం చేసి రోడ్లు తవ్వేసి ఇవన్నీ చేసేస్తే డెవలప్మెంట్ ఉండదు ఏదంటే, ఊరు ప్రజలు నాతోటి మాట్లాడారండి 4 రోజులు 4 రాత్రులు ఉన్నాను ఇక్కడ అన్న. ఇలాగ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ తవ్వేశారు, ఇవన్నీ గోతులు తవ్వేశారు, ఇవన్నీ రోడ్లు ఉండవన్నీ అస్తవ్యస్తం అయిపోద్ది, మా వ్యాపారాలన్నీ ముందుకెళ్ళాం, కాంట్రాక్ట్ బిల్లులు రావు, అందువల్ల మేము ఈసారి ఎవడైతే ఉందో అడిగి వేసేస్తాం ఓటు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. అలా వచ్చారు మీరు అక్కడ నంద్యాలలో 17 మంది, అక్కడ సెక్రటేరియట్ మొత్తం అక్కడే ఉన్నారు. మరి 17 మందిని వాళ్ళు ఫ్లెక్సీలు వేశారు చాలా చోట్ల. 17 రోజులు క్యాబినెట్ మొత్తం అక్కడ పెట్టిన ఏకైక మొగాడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అని వేశారు. ఎవరు వేశారో తెలియదు, అభిమానులు అలా చేశారు. మరి ఇలాంటి అనైతికాలకు పాల్పడి ఇవన్నీ చరిత్రలోనే మీకు బోర్డు ఉన్నాయి. సరే ఓకే రైట్. కాసేపు మనం కండువ పక్కన పెట్టి రాజకీయ నాయకుల్లో కాకుండా ఒక సినిమా వ్యక్తిగా, సినిమా యాక్టర్ టర్న్ పొలిటీషియన్గా మాట్లాడదాము. ఏంటి ఇప్పుడు బండ్ల గణేష్ కూడా సినిమా నుంచి రాజకీయాల్లోకి ఇప్పుడు వ్యక్తే, ఆయన టికెట్ భంగుపడ్డ వ్యక్తి, ఏమనుకుంటున్నారు టికెట్? పాపం బండ్ల గణేష్ లేదండి, బండ్ల గణేష్ పాపమే లేదు. నేను కాంగ్రెస్ అభిమాని ఇప్పటి నుంచి కాదు, బొత్స గారు సినిమా వ్యక్తి, బొత్స గారితో ఉన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్ని అభిమానించాను. చాలామంది బొత్స గారితో తిరుగుతున్నారు, గణేష్ బొత్స గారి బినామీ అని అన్నారు ఆ రోజుల్లో. నేను కాంగ్రెస్ అంటే అభిమానం నాకు. సీటు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం, కానీ నేను జెండా మటుకు కాంగ్రెస్ జెండా మోసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చి
రాహుల్ గాంధీ గారిని అక్కడ ప్రధానమంత్రి చేయాలి, ఇక్కడేమో 15-20 మంది ఉన్నారండి, ఆ 20 మందిలో ఎవరు అవుతారో తెలియదు. ఇదే బలహీనత కేసీఆర్ గారికి బలం. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా ఉంటున్నా అని అంటారు అంతే. కాపలా కూర్చేలాగా నేను ఎందుకు మరి పాపం బండ్ల సరే పాపం అనొద్దను బండ్ల గణేష్ ఆ కాన్ఫిడెన్స్ మన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ మొదలు పెట్టడమే బండ్ల గణేష్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఎట్లా చూడాలి ఆయన కాన్ఫిడెన్స్ అని ఆయన వ్యక్తిలో ఉన్న కాన్ఫిడెన్స్. రేపు పొద్దున్న రాహుల్ గాంధీ గారు ఆయన ఎమ్మెల్సీ వచ్చాము అప్పుడు వచ్చి బండ్ల గణేష్ అని నేను శాసనం ద్వారా అని చెప్పి అప్పుడు చేయించాము ప్రమాణ స్వీకారం. ఎందుకు అనుకోకూడదు, మిరాకిల్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఉన్న నాయకుడి గురించి చెప్తున్నాను, భిక్షపతి యాదవ్. టీఆర్ఎస్ ఉద్యమం వచ్చాక ఆ ఫ్లోలో కొంతమంది ఓడిపోవడం సహజం. మళ్ళీ ఆయన 4.5 సంవత్సరాలు గడప గడప తిరిగాడు, పెట్టుకున్నారు. అక్కడ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆయనకే టికెట్ ఇవ్వరు. ఇవ్వకపోవడం చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. రమేష్ పటేల్ అనే ఒక ఆయన ఇంకోచోట చాలామంది గోళగోళ పెడుతున్నారు. మీ మహాకూటంలో మా వద్దునైనా ఎవరెవరున్నో పెడుతున్నారు మాకు. మాకు ఇక్కడంతా కాంగ్రెస్ స్థానాలు ఇవన్నీ ఎవరో మహాకూటంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారి మాట ఇది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పెత్తనం చేయటువంటి మనం అందరం ఎంతో పోరాడి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ వీళ్ళందరినీ పెట్టి ఇక్కడ గవర్నమెంట్ నడిస్తే మళ్ళీ ఆంధ్ర పాలకుల పెత్తనాలు మన మీద వద్దు. చేయండి ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను చెప్తున్నాను, ఆంధ్ర పాలకుల పెత్తనాలు మాకు వద్దు అని ఆయన మీటింగ్లో చెప్తాడు. మొత్తం ఓటర్లందరూ అటే వస్తారు తెలంగాణకి. కేసీఆర్ గారు ఇక్కడ వచ్చేది 100% గ్యారంటీ తెలంగాణ అంటారు పక్క. కాంగ్రెస్లో తీయండి మామూలుగా కపిల్ దేవ్ వచ్చినప్పుడు 59/6 50/7 ఎంతో ఉంది సెమీఫైనల్స్ వరల్డ్ కప్ జింబాబే మీద కపిల్ దేవ్ గెలిచినప్పుడు వచ్చి ఒకడే 175 కొట్టాడు అంతే. ఎలక్షన్ అనేది కార్యకర్తలు కావాలి. ఇప్పుడు ఊరికనే మనం గట్టిగా మాట్లాడేసి కార్యకర్తలు కావాలి. ఇప్పుడు వాడికి వాడిని బూత్ వరకు తీసుకెళ్ళి క్రియాశీల కార్యకర్త కావాలి. ఇప్పుడు కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఎక్కడో కొన్ని. ఇప్పుడు ఇంకోటి నా స్ట్రాటజీ ప్రకారం చెప్తాం మీకు, తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది వెళ్ళారండి టీఆర్ఎస్లోకి పోయినసారి? ఇంచుమించు ఒక 16 మందో 15 మందో ఉన్నారు. ఆ సీట్లు పోయినాయి అనుకోండి, వాళ్ళకి ఏమి వచ్చే నష్టమే లేదు. వాళ్ళు పోయే దాంట్లో జాయిన్ అయ్యారు, కారు వద్దు సైకిల్ ఎక్కారనుకోండి, మళ్ళీ ఆ పది ఏమైనా పోతే మహా అంటే ఒక 5 ఏమైనా వస్తాయి. మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం ఈ గది అంతా పెడితే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. అదే హనుమంతరావు గారు అంటే నేను ముఖ్యమంత్రి అవుతే బీసీల తరఫున ఆయన అనొచ్చు, రేవంత్ రెడ్డి గారు నేను యంగ్ ముఖ్యమంత్రి అని, డి గారు ముఖ్యమంత్రి అనొచ్చు. ఎంతమంది లేరండి సీఎం క్యాండిడేట్లు చెప్పండి. అంటే ప్రధానంగా ముగ్గురుని అనుకుంటున్నారు, ఒకటి పిసిసి ప్రెసిడెంట్, ఇంకోటి మన బట్టి విక్రమార్క, ఇంకోటి జానారెడ్డి అనుకుంటున్నారు. కానీ ఇవి కాకుండా మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అన్నీ ఉన్నాయి అలాగే. వాళ్ళు సీఎం క్యాండిడేటు ఇంతవరకు ఎవరు మా క్యాండిడేటు అని అనౌన్స్ చేసి ఎలక్షన్లోకి వెళ్తే కథం కూడా ఉంటుందండి. మీకు ఎందుకు మీకు కూటమి భయం, ఎవడేం చేస్తాడో అని తెలియదు, ఎప్పుడు ఎవడే పక్క వెళ్ళిపోతాడో తెలియదు. పోనీ అలాగే మీరు అన్నట్టు కోదండరావు రెడ్డి కోదండరావు గారిని పెట్టండి టీజేఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా. ఈ ఇక్కడ సినిమా డిసెంబరే, మేబీ 20 ఎప్పుడు వచ్చేస్తుందండి సినిమా రిజల్ట్ అంతేనండి. 11 రిజల్ట్ ఇక్కడ రైట్. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు వైసీపీ కార్యకర్తగా కాకుండా సినిమా వాళ్ళు ఎవరైతే రాజకీయంగా ముందుకు దూసుకుని వెళ్తున్నారో వాళ్ళ గురించి మీ అనాలిసిస్, మన ద మోస్ట్ రెప్యూటెడ్ అండ్ ద క్రేజియస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటామంటే సినిమా యాక్టరు పార్టీ పెట్టారు, వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం. అప్పుడు ఈయన యువరాజ్యం అధ్యక్షుడు, ఈయన జనసేన అధ్యక్షుడు అంతే. అంతేనా? చాలా స్మార్ట్గా చెప్పారు. అంతేనండి. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు ఉన్నప్పుడు ప్రజారాజ్యం, అప్పుడు బండ్ల గణేష్ అనగానే టకటకటక అన్నీ చెప్పేశారు. ఇప్పుడు నాగబాబు గారికి ఆర్ట్ కూర అభిమాని నేను, అప్పుడు
చిరంజీవి గారి కన్నా నాగబాబు గారితో బాగా సాన్నిహిత్యం. చిరంజీవి గారిని కలిసింది ఎప్పుడు రెండు మూడు సార్లు, ఒకసారి ఇంట్లో కలిసాం, ఒకసారి అంతే. సేమ్ ఇదే స్మార్ట్ ఆన్సర్ బండ్ల గణేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటో జర్నలిస్టులకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఒకటేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటాడు, ఫోటో పెట్టుకుని రోజు పూజిస్తా అంటాడు. మళ్ళీ అంత దేవుడు అయినప్పుడు మీ దేవుడు పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరంటే ఆ మళ్ళా రాజకీయం వేరు, దేవుడు వేరు అంటారు. నాగబాబు ఫ్యాన్ అంటున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలండి. మేమేదో సజ్జనం తింటాను, నేను ఇప్పుడు పెరిగాను ఆవకాయ ముక్కేసు తింటాను. నేను చాలామంది యూస్ టు టేక్ టిఫిన్ అట్ షాన్బాగ్ అండ్ ఇది అంటారు. అట్లాంటి సొల్లు వాగుళ్ళు చట్నీస్ ఏమ చట్నీస్ ఈడు ఈడు ఉండేదే కృష్ణానగర్ ఇంద్రానగర్లో. ఈడు వేసే ఏదో ఒక సీను రెండు సీన్లు వేషాలు వేస్తే అరే చట్నీస్ నుంచి కానీ మధ్యాహ్నం అక్కడెక్కడ కుక్కుడు వెజిటేబుల్స్ ఉంటాయి. నేను పక్కన మళ్ళీ చేరాన కొడక ఇంట్లో తింటా గతి లేదు. ఇక్కడ వచ్చి కుక్కుడు వెజిటేబుల్స్ తందూరి చికెను ఇట చెప్పుకుంటారు. నాకు అట్లాంటివి నచ్చుకోండి. నేను ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చక్కగా టమాటా పచ్చడి వేసుకుని పెరిగిన తిని వచ్చారు. మా అమ్మ కూడా టీచరే, మేము నిజాయితీగా బతికి ఉండమే. మేము కులం గురించి ఎప్పుడు మాట్లాడను. కులం గురించి మాట్లాడితే శ్రీహరి నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ శ్రీహరి, నేను ఒకే సామాజిక వర్గం. లాగల అమ్మ మీద కొట్టాడు ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కలుస్తుండే మరి రెగ్యులర్గా. కులం కూడిపెట్టదు, కూడిపెట్టదంటే మా ప్రభాకర్ రెడ్డి గారు కరెక్టేనయ్యా శ్రీహరి చెప్పింది, పృథ్వీ నాయుడు తీసేసి పృథ్వీరాజ్ అని పెట్టారు. కాపులు కాపులు చేసేస్తారంటది వస్తుంది ఈ ఇండస్ట్రీలో. కాపులు కాపులు చేసేస్తే మాకు దర్శకరత్న దాసనారాయణ గారు మహానుభావుడు. ఎప్పుడైనా టాలెంట్తో పైకి రావాలి కానీ కులంతో పైకి రాకూడదు అండి. కోడి రామకృష్ణ గారు అంతే. ఆ కథ ప్రకారం కథ పర్మిట్ చేస్తే పెడతారు, కాపులని పెట్టేస్తారంటండి అందరినీ. ప్లస్ ఇంకోటి ఒక పీతల కథలు ఉంటాయి, ఒక పీత పైకి వస్తే ఇంకో పీత లాగేస్తుంటుంది కిందకి. ఇలాంటివన్నీ మా తాడిపులను చూసాం. మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము 10 మందికి అన్నం పెడతాం, చీ అంటే చీ అని అనిపించుకుంటాం. నాగబాబు గారు ఎప్పుడు నేను టీవీ సీరియల్ వేసినప్పుడు అన్నయ్య నమస్తే అనేవాళ్ళం. ఇప్పటికే ఆయన నమస్కారం అని పెట్టి పలకరిస్తుంటాం. బాగా చేస్తున్నారా, బాగా మంచి టైం రావాలి అది అని అనేవారు. అప్పుడు మాట్లాడుతుంటారా? ఎప్పుడు మాట్లాడుతా, నాకేం శత్రువు కాదు కదా. ఆయనతోటి ప్రజారాజ్యం గురించి తిరిగి మీరు నంబరు, నేనే ఒక మారుతి వ్యాన్కి జెండాలు కట్టుకుని చూడండి నేడే చూడండి మీ అభిమాన థియేటర్లు అని తిరుగుతారు. అలా నా అంతటి నేను ఇంకొక ఫ్రెండ్ డ్రైవరు అన్ని ఊర్లు వెళ్ళిపోయి పుస్తకాలు గిస్తకాలు చేసి అవన్నీ తీసుకొచ్చి ఆయన చూపించి అంత ఆర్ట్ కూర చేసాం. పని ఏదైనా చేస్తే అలా చేయాలి పని. తర్వాత ఆయన పెద్ద ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అదంతా పెద్దవాళ్ళు మ్యాటర్. అది నాగబాబు గారు సైలెంట్ అయిపోయారు జబర్దస్త్. నేను రాజకీయాల్లోకి వచ్చా 2013 అనిపించింది నాకు. 2004 అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు మరలా ఏమైనా నేను చూడంగానే మా గన్మెన్స్ అందరు నవ్వుతున్నారు ఏంటి అని అంటే ఏదో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కనపడుతుండు అది ఇది అని మాట్లాడారు. అంతే, మనం ఈ మహానుభావుడు పులివెందున వెళ్తే రూపాయి డాక్టర్ అంటున్నారు. సరే మనం ఆయన లేరు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి అబ్బాయి ఉన్నాడు ఇక్కడ జాయిన్ అవుతాం. 2014 ప్రజారాజ్యంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలే వైసీపీలో ఉన్నారు, వాళ్ళ కోసం మేము గడప గడప ప్రచారం చేసాం తిరిగాము. రైట్, ఓవరాల్గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు వైసీపీ రిప్రజెంటేటివ్గా? నేను చెప్తున్నాను, విఘ్నతకి విశ్వసనీయతకి విలువలకి ప్రాధాన్యతనిచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే వ్యక్తులకే మీరు ఓటేయండి. ఇలాగ మభ్యపెట్టి మాయ చేసి ప్రజల్ని దోచుకుని రోజుకో మాట మాట్లాడి ఇసుకుని మట్టిని ఉన్నప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నేను మిమ్మల్ని నమ్మేశారంటే ఒక 10 లక్షలకు 30 లక్షలకు మీరు వెళ్ళిపోయి బానిసలుగా బతకాలని అలాంటి వాళ్ళకి ఓటేయద్దండి. ప్రజల్ని గౌరవించి ప్రజల యొక్క కష్టసుఖాలు తన కష్టసుఖాలుగా తెలుసుకుని వ్యక్తుల్ని మీరు ప్రేమించండి, వాళ్ళకి ఒక ఓటు ఒక్క ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అలాగే జకాస్ పృథ్వీగా కూడా పేరుగాంచారు అండ్ ఇప్పుడు పొలిటికల్గా తన వైసీపీ కార్యకర్తగా ముందుకు దూసుకెళ్తున్నారు. రాజకీయ విశ్లేషణలు, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎన్ని పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు అనవసరం, వైసీపీ మాత్రం లక్ష్యంతో ముందుకెళ్తుంది, ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోదు అండ్ ఆఫ్ కోర్స్ బాండ్ కూడా రాసిస్తాను అని చెప్పారు. అయితే ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సే మా నేత లక్ష్యం. నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోయినా
ప్రాథమికంగా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంతో అభిమానం. ఆయన నన్ను ఎన్నోసార్లు గుర్తించారు, ఎన్నో మీటింగులు పిలిచి పలకరించారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వచ్చు, ఆయన నైతిక విలువలు కానివ్వచ్చు, ఈరోజు ఆయన లేకపోవడంతో అదే నైతిక విలువలతో జగన్ ముందుకెళ్తున్నారు. జగన్తో కలిసి ప్రయాణించడం నిజంగా నాకు గర్వకారణంగా ఉంది. వైసీపీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇప్పటి వరకు నేతలు చెప్పిన మాటలు నీటి మాటలుగానే పరిమితమైపోయాయి, కానీ మేము అన్నీ చేసి చూపిస్తాము. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎన్ని స్టోన్ పెల్టింగ్లు చేసినా మా లక్ష్యం వైపే మా జయం. దయచేసి ప్రజలందరూ కూడా ఎవరు ఏంటి, ఎవరు ఎలా పయనిస్తున్నారని మీరు క్లోజ్డ్గా అబ్జర్వ్ చేసి నిజమైన నేతని ఎన్నుకోండి. తెలంగాణ కానివ్వచ్చు, ఏపీ కానివ్వచ్చు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ శ్వేతా రెడ్డి ఎక్స్క్లూజివ్లీ ఆన్ భవాని హెచ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ టీవీ. దిస్ ఈజ్ పృథ్వీరాజ్, యు ఆర్ వాచింగ్ భవాని హెచ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.